हाय ना तरफना डिजिटल तेलुगु टेक्स तरफना स्वागतम सुस्वागतम। ई वीडियोलो మనం వర్కింగ్ విత్ లేయర్స్ లేయర్ గురించి తెలుసుకుందాం। అసలు ఈ లేయర్ ప్యానల్ ని మనం ప్యానల్స్ ని యాక్సెస్ చేయాలి అంటే ఆల్రెడీ మీకు ఇంత ముందు చెప్పాం। ఒకటి విండోస్ లో వర్క్ స్పేస్ లో నుంచి విండోస్ మెనూ నుంచి మనం లేయర్ ప్యానల్స్ అంటే ప్యానల్ గ్రూప్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా వర్క్ స్పేస్ స్విచ్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు। ఈ విండోస్ లో ఆ లేయర్ ప్యానల్ అనేది ఉందా లేదా ఏంటనేది ఒకసారి మనం చూద్దాం। ఇదిగోండి లేయర్స్, ఓకే। దీన్ని లేయర్ ప్యానల్ అంటారు, ఓకే। దీన్ని మీకు ఫోకల్ పాయింట్గా ఇచ్చాను। ఈ లేయర్ ప్యానల్లో ఈ మెనూస్ గురించి, లేయర్ ఆప్షన్స్ ఇక్కడ దాదాపు చూడండి, మీరు మౌస్ని తీసుకెళ్ళగానే ఇక్కడ ఆ లేయర్ ఆప్షన్ అనేది లింక్ లేయర్స్, లేయర్ స్టైల్స్, యాడ్ మాస్క్, create a new fill or adjustment layer, create new group, create a new layer, delete layer, ఇవి లేయర్ ప్యానల్స్లో ఆప్షన్స్। అలానే ఒపాసిటీ, ఫిల్, టైప్స్ ఆఫ్ లేయర్స్, ఈ లేయర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మనం ఇమేజెస్ క్రియేట్ చేసే లేయర్స్ మనం బిట్ మ్యాప్ లేయర్స్ అంటారు, అలానే టెక్స్ట్ లేయర్స్, వీడియో లేయర్స్, స్మార్ట్ ఆబ్జెక్ట్ లేయర్స్, షేప్ లేయర్స్, మాస్క్ లేయర్స్। యాక్చువల్గా నాకు లేయర్స్ అంటే నేను ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నప్పుడు లేయర్స్ అనే చెప్పారు, కానీ ఈ లేయర్స్ టైప్స్ లేయర్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి మేబీ నేను వినలేదు, బట్ మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో మనం జాబ్కి అటెండ్ అయితే కన్ఫామ్గా ఈ క్వశ్చన్ అనేది మనల్ని అడగొచ్చు। లేయర్స్ అంటే లేయర్స్లో టైప్స్, బిట్ మ్యాప్ లేయర్స్, టెక్స్ట్ లేయర్స్, వీడియో లేయర్స్, స్మార్ట్ ఆబ్జెక్ట్ లేయర్స్, షేప్ లేయర్స్, మాస్క్ లేయర్స్, ఓకే। ఈ లేయర్స్ని మనం ఎన్ని విధాలుగా యాక్సెస్ చేయొచ్చు అంటే, ఒకటి ఈ లేయర్ ప్యానల్స్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు। లేయర్ ప్యానల్స్ నుంచి ఎలా యాక్సెస్ చేయాలో చూడండి। ఈ లేయర్ ప్యానల్లో ఇక్కడ ఫోకల్లో మనం పెడుతున్నా, ఇక్కడ చూడండి క్రియేట్ ఏ న్యూ లేయర్, ఓకే। 3 లేయర్స్ మనకి క్రియేట్ అయినాయి। అలానే ప్యానల్ బార్ నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు న్యూ లేయర్, ఓకే, న్యూ లేయర్। అలానే లేయర్ మెనూ నుంచి కూడా మనం న్యూ లేయర్ క్రియేట్ చేయొచ్చు, న్యూ లేయర్। 4వ టైప్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ న్యూ లేయర్ కాడ Shift Ctrl+N కీబోర్డ్లో షార్ట్ కట్, Shift Ctrl+N న్యూ లేయర్ క్రియేట్ అయిపోయింది। ఈ విధంగా మనం 4 టైప్స్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు। మనం ఈ ప్యానల్ మెనూ, ప్యానల్ గ్రూప్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు, లేయర్ మెనూ నుంచి యాక్సెస్ చేయొచ్చు, కీబోర్డ్ షార్ట్ కట్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, లేదా ఈ ప్యానల్ సైడ్ బార్ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు। 4 విధాలుగా మనం లేయర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు। ఈ లేయర్స్ అంటే ఏంటి? ఈ లేయర్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ షీట్, లేయర్స్ అనేవి ట్రాన్స్పరెంట్ షీట్ అంటే మనం ఒక జిడుగు కవర్ మీద, దాన్ని ఎలా చెప్పాలి, దాని మీద ఒక నేమ్ రాసి అట్లా 4-5 పెట్టేస్తే ఒక దాని నుంచి మనం ఆల్మోస్ట్ అలా అన్నీ చూడవచ్చు, దాన్నే ట్రాన్స్పరెంట్ షీట్ అంటారు। అలానే ఈ లేయర్స్ని 4 విధాలుగా మనం క్రియేట్ చేసాము, అలానే 4 విధాలుగా కూడా డిలీట్ చేయొచ్చుగా, అదేంటో చూద్దాం। ఫస్ట్ వచ్చేసి पैनल ग्रुप नुंचे delete layer అలానే पैनल ग्रुप साइड बार नुंची delete layer అలానే लेयर मेनू नुंची कोड़ा చూద్దాం లేయర్ డిలీట్ లేయర్ మెనూ నుంచి డిలీట్ లేయర్ అలానే కీబోర్డ్ లో బ్యాక్ స్పేస్ ఆర్ డిలీట్ ఈ విధంగా మనం లేయర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఈ లేయర్స్ ని లేయర్స్ ప్యానెల్ లో ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం లేయర్స్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలుసుకుంటే ఫోటోషాప్లో 99% నీకు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ మనం నేర్చుకున్నట్లే. వీటిలో ఇక్కడ మనం ఈ డాక్యుమెంట్ అనేది క్లోజ్ చేయి, ఇక్కడ ఏమేమి ప్రతి ఆప్షన్ కూడా డిజేబుల్ అయిపోయింది. ఓకే, మనం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. న్యూ డాక్యుమెంట్ తీసుకోవడానికి కీబోర్డ్లో Ctrl+N. ఓకే, ఎన్ని ఆప్షన్స్ మనకి ఎనేబుల్ అయినవి? 1 మాస్క్, 2 క్రియేట్ న్యూ ఫిల్ అడ్జస్ట్మెంట్ లేయర్, క్రియేట్ న్యూ గ్రూప్, న్యూ లేయర్. ఇక్కడ ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకి డిజేబుల్ అయి ఉన్నాయి. ఓకే, ఒక న్యూ లేయర్ తీసుకొని చూద్దాం. ఒక న్యూ లేయర్ తీసుకోగానే మనకి ఎఫెక్ట్స్, ఇక్కడ బెవల్, ఎంబోస్ ఇవన్నీ కూడా 10 ఉంటాయి. ఈ 10 అనేది మనం వీటి మీద ఫుల్ బెడ్జెట్గా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క లెసన్ మనం వీడియో అప్లోడ్ నేర్చుకుందాం. ఈ లేయర్ యొక్క ఎఫెక్ట్స్, ఓకే లేయర్ ఎఫెక్ట్స్ ఎనేబుల్ అయింది, అలానే డిలీట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. కానీ ఇక్కడ ఈ లింక్ లేయర్స్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. ఓకే, ఇంకొక లేయర్ మనం క్రియేట్ చేస్తాం. న్యూ లేయర్ తీసుకుందాం. ఈసారి కంట్రోల్ కీబోర్డ్లో Shift Ctrl N. ఓకే, లేయర్ 2. అప్పుడు కూడా ఈ లింక్ లేయర్ అనేది ఎనేబుల్ అవ్వలేదు, డిజేబుల్లోనే ఉంది. ఓకే, ఈ 2 లేయర్స్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేయాలి అంటే కీబోర్డ్లో కంట్రోల్, అంటే ఇవి ఆటోమేటిక్గా MS ఆఫీస్ ఒక అవగాహన ఉంటే ఇవి కూడా తెలుస్తుంది. సెలెక్ట్ చేయాలి అంటే ఒక లేయర్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి క్లిక్ చేస్తే 2 లేయర్స్ సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లింక్ లేయర్స్ అనేది యాక్టివేట్ అయింది. అంటే 2 లేదా 3 అంతకు మించి లేయర్స్ ఉన్నప్పుడే ఈ లింక్ లేయర్స్ అనేది. అలానే ఇక్కడ 2 డిజేబుల్ అయిపోయింది. 1 లేయర్ స్టైల్, 2 మాస్క్ లేయర్. మాస్క్ ఈ 2 డిజేబుల్ అయిపోయింది. ఓకే, ఈ లింక్ లేయర్స్ అనేది ఎందుకు మనకి ఉపయోగిస్తారంటే మనం నంబర్ ఆఫ్ వర్క్, అంటే 1-2 లేయర్స్ మీద మనం వర్క్ చేసేటప్పుడు అంతగా మనం వీటి గురించి యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అదే నంబర్ ఆఫ్ లేయర్స్ మీద మనం వర్క్ చేసేటప్పుడు 10 మాస్క్ లేయర్స్, 5 టెక్స్ట్ లేయర్స్, షేప్ లేయర్స్ 10 ఇవన్నీ కూడా మనం వచ్చినప్పుడు షేప్ లేయర్స్కి అన్నీ యాడ్ చేసుకొని ఒక లింక్ ఇచ్చుకుంటే 1 షేప్ లేయర్ కలిస్తే అన్నీ షేప్ లేయర్ అవుతాయి. అలానే టెక్స్ట్ లేయర్స్కి అన్నీ 10 ఉంటే ఆ 10ని మనం లింక్ చేసుకుంటే మనం ఎడిట్ చేసుకోవటానికి, మనం వర్క్ చేసుకోవటానికి సింపుల్ ప్రాజెక్ట్స్గా, అంటే నంబర్ ఆఫ్ లేయర్స్ మీద మన హెవీ కాంప్లెక్స్ డిజైన్ ఏదైనా చేసేటప్పుడు ఈ లింక్ లేయర్స్ అనేది ఉపయోగపడుతుంది. లేయర్స్ని మనం లింక్ చేసుకోవటానికి, అంటే నంబర్ ఆఫ్ లేయర్స్, టెక్స్ట్ లేయర్స్ 10 ఉన్నాయి, షేప్ లేయర్స్ 10, వీడియో లేయర్స్ 10 ఇవన్నీ కూడా మనం లేయర్స్ అన్నీ అలా ఉంటే వర్క్ చేయడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అవన్నీ వీటికి లేయర్స్, టెక్స్ట్ లేయర్స్ అన్నీ ఒక లింక్, ఈ విధంగా ఈ టైప్ లింక్ చేసి మనం వర్క్ చేసుకుంటే కాంప్లెక్స్ వర్క్ చాలా సింపుల్గా చేయొచ్చు. అలానే ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ అనేది మనం ఈ లేయర్స్కి స్టైల్స్, ఈ లేయర్కి స్టైల్ అనేది ఈ 10 ఆప్షన్స్ అనేవి అవేసం ఆప్షన్స్, వీటి గురించి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. అలానే మాస్క్, దీని గురించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేద్దాం. అలానే క్రియేట్ న్యూ ఫ్యూల్ లేయర్, అలానే గ్రూప్ న్యూ క్రియేట్ లేయర్ మనం చెప్పుకున్నాం, డిలీట్ లేయర్ అనేది కూడా చెప్పుకున్నాం. ఈ లేయర్స్ అనేది మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఫోటోషాప్లో 100% 99% మనకి వర్క్ వచ్చినట్టే. ఈ లేయర్స్ అనేవి చాలా 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 ఫోటోషాప్కి బ్యాక్ బోన్ లాంటివి. వీటి గురించి ముందు ముందు ఫస్ట్ ఒక లేయర్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఒకటి లేయర్ మెనూ బార్లో లేయర్ ప్యానల్ నుంచి క్రియేట్ చేయొచ్చు, ఇక్కడ లేయర్ ప్యానల్ గ్రూప్లో నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు, అలానే లేయర్ సైడ్ బార్ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు, అలానే కీబోర్డ్లో షార్ట్ కట్ Ctrl+Shift+N ఈ 4 టైప్స్ ఆఫ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అలానే ఈ 4 టైప్స్ ఆఫ్ నుంచి కూడా మనం లేయర్స్ని డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఒక ఇమేజ్ సైజు, దీన్ని ట్రాన్స్ఫార్మ్ అంటారు. ఈ రెండు చెప్పుకున్నాక నెక్స్ట్ టూల్స్ గురించి వన్ బై వన్ వెళ్దాం. ఎందుకంటే మనం వర్క్ చేసేటప్పుడు లేయర్స్, నేను లేయర్స్ తీసుకున్నాను అనుకోండి, మీకు అర్థం కాకపోవచ్చు, అందుకే లైట్గా లేయర్స్ గురించి స్మాల్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ వీడియోలో ట్రాన్స్ఫార్మ్ గురించి, అంటే ఒక ఆబ్జెక్ట్ని సైజు ఎలా పెంచాలి ఎలా తగ్గించాలి నేర్చుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.